ఇవాళ మొన్న గతంలో ఎప్పుడూ లేని విధంగా మొన్న పడిన వర్షాలకి ఈ అంబేద్కర్ నగర్లో అంటే 150 డివిజన్ మొండా మార్కెట్లో ఉండి అంబేద్కర్ నగర్లో చాలా పూర్ పీపుల్స్ ఉండడం జరుగుతుంది. వాళ్ళు రోజు కష్టం చేస్తే కానీ నడవదు వాళ్ళకి. అట్లాంటిది మొన్న పడిన వర్షాలకి వాళ్ళకందరికి ఇళ్లలో నీళ్ళు రావడం వలన వాళ్ళు బట్టలు తడిచిపోవడము, వాళ్ళు పడుకోవడానికి కూర్చోవడానికి కూడా లేకుండా ఉంది వాళ్ళ ప్లేసు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ అవసరం గమనించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంటికి కూడా 10,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తూ జరగడింది. అయితే ఏ ఇల్లు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం 10,000 ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని ఇండ్లు ఇలా డబుల్ బెడ్రూమ్కి పెట్టడం జరిగింది. ఆ ఇల్లు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ కూడా అయిపోయింది. అది కూడా త్వరలోనే మేము కట్టడానికి డబుల్ బెడ్రూమ్ ఉంది కాబట్టి అవి కూడా వెరిఫికేషన్ అనేది త్వరలోనే అది కూడా ప్రారంభిస్తాం. ఏరియా అంటే ఇది స్లోబ్ ఉంది, స్లమ్ ఏరియా. ఏరియా ఒకటి స్లోబ్ ఉంటుంది, ఒకటి స్లమ్ ఏరియా కాబట్టి మొత్తం ఆల్మోస్ట్ ఫస్ట్ పడిన 4 డేస్కి నీళ్ళు పడకపోయినా కూడా సాటర్డే పడిన వర్షానికి మొత్తం అందరికి ఇళ్ళల్లో కూడా నీళ్ళు రావడం జరిగింది. అందులో బ్యాక్ సైడ్ అంతా నాలా ఉంది, ఇదంతా కూడా నాలా ఉంది. కాకపోతే మేము చేపించినాము, ఆల్రెడీ రోడ్డు కూడా వేయించినాము. ఒక 40 లాక్స్ తోటి రెయిన్ వాటర్ పోవడానికి కూడా మనం చేసినాము. అవన్నీ ఏర్పాటు చేసినప్పటికీ 4 డేస్ నుండి పడిన వర్షాలకు అయితే నీళ్లు పడలేదు. కాకపోతే సాటర్డే రోజు హెవీ వర్షం పడింది, ఆ వర్షానికి నీళ్లు వాళ్ళందరికీ రావడం జరిగింది. కొంతమంది ఇళ్ళన్నీ తడిచిపోయి ముక్క వాసన రావడం, వాళ్ళు ఉండడానికి ఇప్పుడు కూడా కొంతమందికి లేవు.